నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన గదులకు ఆసుపత్రిని తరలించాలని, నూతన ఆసుపత్రికి జనరేటర్ కొరత ఉందని, హాస్పిటల్లో ఆపరేషన్ చేసే సమయంలో కరెంటు పోతే సిబ్బంది సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. త్వరలోనే హాస్పిటల్ కు జనరేటర్ సౌకర్యాన్ని అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్న క్యాంటీన్ కు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఒకసారి మొత్తం పేషెంట్ ని, డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ని పరిశీలించడానికి కోసం అని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది, కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు. దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు, అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంటు అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో. కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు. సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి, జనరేటరు ఇప్పించి, ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేషెంట్లందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు. రోజుకి ఆల్మోస్ట్ 250 మంది దాకా వస్తున్నారు. 60 వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 60 వరకు టెస్టులు చేస్తున్నారు, టెక్నీషియన్స్ అంతా ఉన్నారు. సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు, అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పీడియాట్రిక్స్ దగ్గర నుంచి డెలివరీ, మిగతా జనరల్ మెడిసిన్ మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. సో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది. సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు. ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేం కావాలో మనము మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్లతో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ ఇవ్వడానికి, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికి మాటిస్తున్నాను. తప్పకుండా చేస్తాం. అన్నా క్యాంటీన్ కూడా ఈ ప్రాంతంలో పెడితే మేడం, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వచ్చే పేషెంట్లు కానీ వాళ్ళందరూ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అది యాక్చువల్గా ప్రపోజల్ ఉండింది, పార్క్ దగ్గర డిసైడ్ చేయడం జరిగింది. త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తాము, అది ప్రపోజల్ పంపించున్నాము. అది చెప్పారు, ఇక్కడ దగ్గర ఉంది, ఇళ్ళు ఉన్నాయి దగ్గరలో, అంతా దానికి చాలా ఇబ్బంది అని చెప్పారు. అది ఒకసారి కలెక్టర్ గారితో కానీ మాట్లాడి దాన్ని కొంచెం దూరంకి షిఫ్ట్ చేయడానికి ఏమైనా మనకి ప్లేస్ చూసుకొని దాన్ని తప్పకుండా షిఫ్ట్ చేస్తాము. మేడం ఆల్రెడీ ఉన్నటువంటి దానైనా సరే రీమోడలింగ్ చేసినా కొంతవరకు బెటర్ అవుతుంది మేడం. ప్లేస్ ఉంది మేడం, అసలు సరిగ్గా లేదు. అది ఆల్రెడీ ప్లేస్ ఉంది, అది డెమాలిష్ చేయాల్సింది. ప్లేస్ ఉంది, లేదు సరే. కానీ అక్కడ రూమ్ కట్టించడానికి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. చుట్టుపక్కల అక్కడ ఇల్లు ఇల్లు మొత్తం అది ల్యాండ్ మధ్యలో ఉంది, ఓల్డ్ అది. అక్కడ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేస్తే 3 మండలాలు పోస్ట్ మార్టం జరిగేది ఇక్కడ మేడం. ఏ యాక్సిడెంట్ అయినా కానీ అక్కడ కానీ బిల్డింగ్ అక్కడ కానీ పరిశీలించి కట్టకపోతుంది, ఆగిపోయే అది కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో తప్పకుండా దాని కన్స్ట్రక్షన్ కూడా ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తాము తప్పకుండా చేపిస్తాం. ఇప్పుడు సిటీస్ కానీ డొనేషన్ డోనర్ కదా మేడం ఇచ్చింది, అది సిటీజిషన్ ఎవరైనా కోదండ రామరెడ్డి గారు, వాళ్ళ పూర్వీకులు ఈ హాస్పిటల్ కూడా పాత హాస్పిటల్ కూడా డొనేట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్లో మిషన్ అది కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇచ్చారు హాస్పిటల్ చాలా చేస్తున్నారని చెప్తా ఉన్నారు.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.